హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మనీ మరి ఈరోజు ఈ వీడియోలో ముఖ్యంగా ఒక విషయం గురించి మాట్లాడడానికి వచ్చాను అదేంటి అంటే ఏపీ డిఎస్సి ఏపీ టెట్ కం టీఆర్టి ఏపీ టెట్ అట్లానే సిలబస్ విషయానికి వస్తే సిలబస్ విషయానికి వచ్చేసరికి ఈరోజు మరి నవంబర్ ఇరవై ఏడు సిలబస్ని రిలీజ్ చేయడం అనేది జరిగింది ఆ సిలబస్ దేనికి సంబంధించింది టీఆర్టీ అంటే టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ అంటే డిఎస్సికి సంబంధించిన సిలబస్ తర్వాత ఇక్కడ సిలబస్లు అనేవి టీఆర్టికి కావచ్చు టెట్కా టీఆర్టీకి కావచ్చు టెత్కి కావచ్చు అదే సిలబస్ ఉంటుందండి వేరే కొత్త సిలబస్లు ఏమీ ఉండవు లిటరేచర్ అదే ఉంటుంది మెథరాలజీ అదే అదే ఉంటుంది గ్రామర్ అదే ఉంటుంది సిక్స్త్ టు టెన్త్ అదే ఉంటుంది వేరే కొత్తగా ఏమీ ఉండదు మనకిచ్చిన ప్రకారంగా సిక్స్త్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ వరకు సిక్స్త్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ వరకు మరియు టెన్త్ క్లాస్ ఓల్డ్ సిలబస్ నైన్త్ క్లాస్ న్యూ సిలబస్ సిక్స్త్ టు ఎయిత్ ప్రజెంట్ ఉన్న సిలబస్సే నైన్త్ వరకు కూడా సో టెన్త్ మాత్రం ఓల్డ్ సిలబస్ చదవాలి ఇచ్చిన సిలబస్ ప్రకారంగా అట్లానే మెథాడ్స్లో కావచ్చు లిటరేచర్లో కావచ్చు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో కావచ్చు డిఎస్సికి సంబంధించిన సైకాలజీ టాపిక్స్లో కావచ్చు ఎక్కడా కూడా ఎటువంటి సిలబస్లో మార్పులు అయితే లేవు గతంలో ఏదైతే సిలబస్లు మనం చదివామో అవే సిలబస్లు ఉంటాయి అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటి ప్రధాన ప్రశ్న ఏంటి టెట్ ఇస్తాడా లేదా టెట్ కమ్ టిఆర్టి ఇస్తారా లేదా టీఆర్టీనే ఇస్తారా ఇది ప్రధానమైన అంశం అంటే ఇప్పటి వరకు జరిగిన సందర్భాలని బట్టి మనం చూసినట్లయితే ఖచ్చితంగా ఇస్తే టెట్ ఇస్తాడు లేదా టెట్ కమ్ టీఆర్టీ ఇస్తాడు అంతేగాని డైరెక్ట్గా టీఆర్టీ రిక్రూట్మెంట్ ఉండకపోవచ్చు నా ఆలోచన ప్రకారంగా నైంటీ నైన్ పర్సెంట్ డైరెక్ట్గా టీఆర్టీ ఉండదు ఇస్తే టెట్ లేకపోతే టీఆర్టీ టెట్ ఇచ్చి ఇమీడియట్గా టెట్తో పాటు కంటిన్యూషన్గా కొంత రిజల్ట్ వచ్చిన గ్యాప్లోనే టీఆర్టీ ఇచ్చే అవకాశం కూడా ఉంది ఎనీహో ఏదిచ్చినా సరే ఏప్రిల్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మంత్ లాస్ట్ కల్లా మంత్ లాస్ట్ వీక్ కల్లా మొత్తం మొత్తం డిఎస్సి ప్రాసెస్ మొత్తం ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోతుంది మే లాస్ట్ కల్లా రిజల్ట్ అయితే కంప్లీట్ అవుతుంది మే లాస్ట్ వీక్ కల్లా జూన్ జూలై కల్లా పోస్ట్ అపాయింట్మెంట్ ఆర్డర్ అయితే కంప్లీట్ అయి అవుతుంది దాంట్లో ఎటువంటి డౌట్ లేవు ఎటువంటి మార్పులు లేవు దీని మీద బాగా ప్రెస్టేజ్ ఇష్యూగానే గవర్నమెంట్ ఉంది సో ఇవన్నీ మైండ్లో పెట్టుకోండి తర్వాత ఇప్పుడు మీరు టెట్కి ప్రిపేర్ అవ్వాలా టెట్ కమ్ టీఆర్టీకి ప్రిపేర్ అవ్వాలా ఇది నోటిఫికేషన్ ఇచ్చే వరకు పక్కన పెట్టండి దానికి దీనికి కామన్ సిలబస్ ఉంది టీఆర్టీకి టెట్కి టీ టీఆర్టీకి కా కమ్ టీఆర్టీకి టెట్కి కామన్ సిలబస్ ఒకటి ఉంది అది ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద సిలబస్ కామన్ సిలబస్ ఆ సిలబస్ని అవగొట్టని ముందు లైక్ మెథాడ్స్ కావచ్చు గ్రామర్ కావచ్చు సిక్స్త్ టు టెన్త్ కంటెంట్ కావచ్చు అట్లానే ఏది లిటరేచర్ కావచ్చు కావ్యశాస్త్ర భాషా బోలియా ఇవి టెట్ ఇచ్చినా ఉంటుంది టెట్కమ్ టీఆర్టీ ఇచ్చినా ఉంటుంది టీఆర్టీ ఇచ్చినా ఉంటుంది కాబట్టి వీటిని ఫినిష్ చేయండి ఆ తర్వాత సైకాలజీ టిఆర్టీకి ప్రిపేర్ కావాలన్నా టెట్ కమ్ టీఆర్టీగా టెట్గా అప్పుడు అంటే ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత టెట్ నోటిఫికేషన్ ఇస్తే దానికి సంబంధించిన సిలబస్ని కంప్లీట్ చేయండి టీఆర్టీ నోటిఫికేషన్ ఇస్తే దీనికి సంబంధించిన సిలబస్ని కంప్లీట్ చేయండి ఏది సైకాలజీ కావచ్చు లేకపోతే జీకే కరెంట్ అఫేర్ కావచ్చు జీకే కరెంట్ అఫేర్ కంపల్సరీ ప్రతి ఒక్కరు టెట్ క్వాలిఫై అయిన వాళ్ళందరూ అలానే టెట్ క్వాలిఫై కాకపోయినా అవకాశం ఇస్తాము అన్నట్టుగానే టెట్ కం టీఆర్టీ ప్లానింగ్లో కూడా గవర్నమెంట్ కొన్ని చోట్ల మెసేజ్లు చెప్పడం అనేది జరిగింది కాబట్టి మీరు చేయాల్సింది ఒకటే ఎయిటీ పర్సెంట్ కామన్ సిలబస్ నోటిఫికేషన్ వచ్చే టైంకి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అంటే ఫిబ్రవరి లాస్ట్ వీక్ కల్లా నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఫిబ్రవరి ఇరవై తర్వాత నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంది ఏది ఇచ్చినా సరే ఫిబ్రవరి ఇరవై కల్లా కంప్లీట్ చేసే అయితే ఏప్రిల్ లాస్ట్ కల్లా కంప్లీట్ చేసే విధంగా సో టెట్ ఇస్తే మేబీ డిసెంబర్ ఎండింగ్ జనవరి కల్లా టెట్ నోటిఫికేషన్ ఇచ్చేటట్టయితే డిసెంబర్ ఎండింగ్ జనవరి కల్లా టెట్ ఇచ్చేసి ఫిబ్రవరి ఎండింగ్ కల్లా ఎగ్జామ్ కంప్లీట్ చేసే విధంగా ఇస్తాడు ఏ పెద్ద టైం అయితే ఉండదు దేనికైనా సరే రూల్ ప్రకారంగా ఇవ్వాల్సిన ఫార్టీ ఫైవ్ డేస్ ఇచ్చి ఎగ్జామ్ని కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మీ మీ సిలబస్లని ముందేగానే కంప్లీట్ చేయండి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే అంటే చూస్తూనే ఉంటారు మీ కళ్ళ ముందు ఎగ్జామ్ అయిపోతుంది ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మరి ఫైనల్లీ మరి డిసెంబర్ ఫస్ట్ నుంచి ఏదైతే మన గ్రూప్ సభ్యులు అందరూ ఉన్నారో వాళ్ళకి రెగ్యులర్గా ఆన్ టైం టేబుల్ రెగ్యులర్గా మీకు వర్క్స్ని అలాట్ చేయడం అనేది జరుగుతుంది ఇంకా ఈ మన వాట్సాప్ గ్రూప్లో ఎవరైనా జాయిన్ కావాలి అంటే రండి మరి ఆ జాయిన్ అయ్యి మీకు ఎటువంటి ఏం జరుగుతుంది ఏమి ఇస్తారు ఆ వాట్సాప్ గ్రూప్లో అంటే మీరు ఏం చదవాలో చెప్తాను ఎలా చదవాలో చెప్తాను ఎక్కడ చదవాలో చెప్తాను వీడియోస్ పెడతాను ఎక్స్ప్లెనేషన్ ప్రతిరోజు డిసెంబర్ ఫస్ట్ నుంచి ఐ థింక్ డిసెంబర్ ఆర్ జనవరి ఫస్ట్ వీక్ కల్లా మొత్తం సిలబస్ని ఒకటికి రెండు సార్లు ఫినిష్ చేసే విధంగా ఆ గ్రూప్లో ప్లాన్ అనేది రన్ అవుతుంది ఎవరికైనా మరి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నైన్ త్రీ నైన్ టూ ఫైవ్ నైన్ సిక్స్ ఫోర్ త్రీ జీరో నెంబర్కి కాల్ చేయండి మీ యొక్క డౌట్స్ని అడగండి కనుక్కోండి ముందుకు తీసుకెళ్ళండి అలానే నైన్ ఫోర్ నైన్ వన్ జీరో ఎయిట్ జీరో వన్ సెవెన్ సిక్స్ అనే ఇంకొక నెంబరు అట్లానే మన ఛానల్ వచ్చేసరికి చూసినట్లయితే ఇమ్రాన్ టెట్ మీకు డౌట్ ఉంటే ఇమ్రాన్ టెట్ డిఎస్సి క్లాసెస్ అనే ఛానల్లోకి వెళ్ళండి వీడియోస్ ఏ రకంగా ఉంటున్నాయి అక్కడ టాపిక్స్ ఎలా ఉన్నాయి ఏ రకంగా మరి క్లాసెస్ జరుగుతాయి అనేది ఆ ఛానల్లో మీకు క్లియర్గా స్పష్టంగా వీడియోస్ అనేవి ఉంటాయి ఎవరికి ఏ డౌట్స్ అక్కర్లేదు డిసెంబర్ ఫస్ట్ నుంచి యాజ్ యూజువల్ పూర్తిగా ఒక ప్లాన్ ప్రకారంగా ముందుకి నడవడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియోని ఇంతటితో ముగిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్